నమస్కారం అండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నా కొడుకు చిన్న కొడుకు దూవెన అమ్మ నేను ఇల్లు ఉడుస్తా అని అప్పుడే చీపురు పట్టుకొని అయితే ఉడవడం స్టార్ట్ చేశాడండి. అదే సరదాగా అయితే పెట్టాను. చూసి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా అయితే సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ వీడియోలోకి అయితే వెళ్దాం. దూవెనా ఓ దూవెనా దయకరా ఇక్కడ ఏం చేస్తున్నావు? రాయకరా దా బాగుందా వాకర్ అందువేనా వాకర్ బాగుందా? మామయ్యకు ఇలా అన్ని అంటే ఎక్కడికి వెళ్ళినా ఇలా ఫొటోస్ తీసుకొచ్చి ఇలా పెట్టడం మామయ్యకు చాలా ఇష్టం. అందుకనే ఉన్న ఫొటోస్ అయినా చాలా ఉన్నాయండి. మా మామయ్య మా పూజ మందిరము శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి. మా మామయ్య మాల వేస్తాడు, అందుకని అతను ఎక్కడికి వెళ్ళినా ఇలా ఫొటోస్ తీసుకొచ్చి పెట్టడం అలవాటు అండి అతను. అందుకు ఇన్ని ఫొటోస్ ఉన్నాయి. ఇవే కాదండి, ఇక్కడ కూడా చూడండి, చాలా అంటే చాలా ఫొటోస్ ఉన్నాయి. ఆంజనేయ భక్తుడు మా మామయ్య, అందుకే అతని ఫొటోస్ చాలా అంటే చాలా ఉన్నాయి. అక్కడ ఫొటోస్ గురించి చెప్తుంటే మా దూవెన మాత్రం ఇక్కడ వచ్చి ఈ స్టాండ్ మీద ఇవన్నీ మీనా వేసుకుంటాను. తీసుకుంటే మా దూవెన చూడండి ఇల్లు ఉడుస్తా అనుకుంటా పోయి చీపురు పట్టేసుకున్నాడు. ఉడుస్తావా నాన్న? చేస్తావా? అమ్మకి హెల్ప్ చేస్తావా? వద్దప్పా, ఇప్పుడే వద్దు నువ్వు, ఇంకా నీకు చాలా టైం ఉంది. గో చూడండి చీపురు పట్టుకొని ఉడిసేటట్టే ఉన్నాడు. నేను ఇవి తెద్దామని లోపలికి వెళ్ళా, అంతలోపు ఉడుస్తావా? నమస్కారం అండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో నా కొడుకు చిన్న కొడుకు దూవెన అమ్మ నేను ఇల్లు ఉడుస్తా అని అప్పుడే చీపురు పట్టుకొని అయితే ఉడవడం స్టార్ట్ చేశాడండి. అదే సరదాగా అయితే పెట్టాను.
చూసి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా అయితే సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ వీడియోలోకి అయితే వెళ్దాం. మా వారికి ఆలుగడ్డ అంటే అస్సలు నచ్చదండి. కాకపోతే ఆలుగడ్డ కర్రీ అంటే ఇష్టం ఉండదు, కానీ ఆలుగడ్డ ఫ్రై అంటే మాత్రం చాలా అంటే చాలా బాగా తింటాడు. అందుకనే ఆలుగడ్డ చేద్దామని పొటాటో ఫ్రై తొక్క తీసాక ఇలా అయితే ఉన్నాయండి. అవును చెప్పడం మర్చిపోయాను, చాలామంది నల్ల శుభ్రం తెల్ల శుభ్రం అని బాధపడుతుంటారు కదా. ఇక్కడ సైడ్ అయితే మా అత్తమ్మ వాళ్ళ ఇంటి సైడ్ అయితే బంగ్ అంటారు, అదేనండి. అది పోవాలన్నా తొందర క్యూర్ కావాలన్నా ఇవి తొక్కలు ఉంటాయి కదా, పొటాటో తొక్క, వీటిని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని కొద్దిసేపు మరగబెట్టుకొని అవి చల్లారాక వాటి వాటర్తోన మంచిగా మర్దన చేసుకుంటే చాలా అంటే చాలా తొందరగా క్యూర్ అవుతుందండి. నాకు ఉండే ఇలా చేస్తే చాలా అంటే చాలా తొందరగా రిజల్ట్ అయితే చూపించింది. ఇందులో చాలా అంటే చాలా ప్రోటీన్ ఉంటుంది, పీచు పదార్థం కదండి, తొందరగా క్యూర్ ఉంటుంది. చిన్నపిల్లలకి కూడా ఏదో విధంగా వీటిని అయితే పొటాటోస్ని పెడితే చాలా అంటే చాలా మంచిది, నచ్చితే తప్పకుండా అయితే పాటిస్తానని ఆశిస్తూ ఉంటానండి. ఒకవేళ మీరు వాడి చూశాక రిజల్ట్ ఎలా వచ్చిందో మాత్రం తప్పకుండా అయితే నాకు కామెంట్లో చెప్పండి. ఇలా తొక్కల్ని నీట్గా శుభ్రంగా కడిగేసుకొని బాగా మగ్గనిచ్చుకొని తర్వాత ఫేస్కి అప్లై చేసుకుంటే తొందర రిజల్ట్ అయితే ఉంటుందండి. మళ్ళీ ఒకసారి వీటిని ఇలా వాష్ చేసుకుంటే మంచిది. బంగుకి ఏమన్నా ఉంటే అట్లా ఒకసారి నేను చెప్పినట్లయితే ట్రై చేయండి, చాలా బెనిఫిట్ ఉంటుంది, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకవేళ ఆ తొక్కలతో టైం కుదరదన్నా ఇలా ఈ వాటర్తో వాష్ చేసింటాం కదా, ఈ వాటర్తోన ఎక్కడైతే చూసారా నాకు ఇక్కడ కొంచెం ఉండే, ఇలా రోజు ఈ వాటర్ని ఇలా తీసుకొని ఇలా మంచిగా మర్దన చేసిన చాలా రిజల్ట్ ఉంటుంది. నేను వాడి చూసాను అందుకనే చెప్తున్నా, తొందర అయితే రిజల్ట్ ఉంటుందండి. ఎన్నో క్రీమ్లు మందులు ఎక్కడెక్కడో చూస్తారు కదా, అట్లా ఉన్న రిజల్ట్ అయితే మంచిగా అనిపించదు కదా. ఇలా చేస్తే న్యాచురల్గానే తొందర అయితే క్యూర్ అవుతుందండి, అందుకే చెప్తున్నా. నచ్చితే అయితే పాటియండి. ఇంకా మళ్ళీ మా చిక్కుకైనా మా ఆయనకైనా ఆలుగడ్డ కర్రీ చేస్తే తినరండి అసలు, ఇలా ఫ్రై చేస్తే చాలా ఇష్టంగా తింటారు. నేను ఈ తొక్కని ఇవన్నీ ఎండలో ఎండబెట్టి ఫేస్కి ఎప్పుడైతే ఎక్కడన్నా ఫంక్షన్స్ అట్లా ఉంటాయి కదా అప్పుడు గ్రైండ్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ లాగా అయితే అప్లై చేసుకుంటాను, బాగా రిజల్ట్ అయితే చూపిస్తున్నాయి నాకు, అందుకనే అట్లా చేస్తాను. తర్వాత వచ్చేసి ఆయిల్ కొంచెం వేసేసుకోండి. ఇలా ఫ్రైలాక తినరాదంటారు కానీ ఏదో పీచు పదార్థం కదా, బాగా ఏదో విధంగా అయితే పెట్టాలని మా చిక్కుకైతే ఇలా చేస్తానండి. ఇట్లా అయితే తింటాడు వాడు అందుకని. ఇలా ఆయిల్ మంచిగా వేడైతేనే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేడకముందే వేస్తామనుకోండి అంత రుచిగా అయితే ఉండదు అని నా అభిప్రాయం. మరి మీరెలా అనుకుంటారో చెప్పండి నాకు, కామెంట్ చేయండి చేయండి అంటున్నాను కానీ ఒక్కరూ మాత్రం చేయట్లేదండి. తెలుస్తాయి కదా మాకు తప్పులు ఏమైనా చేసినా. ఎందుకండి గరిటెలు నాకు ఇట్లా ఉంటే ఇష్టం, చాలా ఇష్టం, ఎక్కువ ఇవే యూజ్ చేస్తాను, అయితే వాడుతాను. కర్రీ అయ్యాకైతే వస్తానండి. మా దూవెన అస్సలు సహకారం చేస్తలేదు, అన్నీ దొబ్బేసుకుంటా పాడేసుకుంటా, నన్ను వీడియో మాత్రం అస్సలు తీయనీయడం లేదు, చూడండి మీరే. అందుకే కర్రీ అయ్యాక మళ్ళీ చూపిస్తాను ఎలా వచ్చిందో.
మా ఇంటి దగ్గరనే కర్రపాకు చెట్టు ఉంటుందండి, కానీ దాన్ని అందుకోవాలంటే ఇప్పుడు చూడండి నా తిప్పలు, దాన్ని అందుకోవడానికి ఇదంతా కర్రపాకు చెట్టేనండి. కానీ అంత ఏం చేయాలో, కింద ఉన్నది అందుకొని పోవాలి, అందే కదా. చూడండి ఎంత కర్రపాకు చెట్టు, కానీ చాలా అంటే చాలా అవుతుంది. నాకు అస్సలు అందదు అది. మా ఆయన వచ్చినప్పుడే ఏదోలా బ్రతిమిల్లాడి అయితే తీసుకుంటాను, ఈరోజు టయానికి లేడుతాను. చూడ, నాకెందుకో చిన్నప్పటి నుంచి కర్రపాకు అన్న, కొత్తిమీర అన్న ఇచ్చండి, అందుకనే దేవుడు నువ్వు కొనలేవులే అమ్మ అన్నోటి, అందుకే ఇంట్లోనే ఒక చెట్టు పెట్టుకోవాలన్నట్టు ఇచ్చినట్టున్నాడు. మా అత్తమ్మ నా ఇష్టాలని తెలుసుకొని వేసినట్టుంది ఆమె. ఇంట్లో కొత్తిమీర కర్ర అంటే కర్రపాకు చెట్టు చూపించాం కదా, నా కొత్తిమీర అయితే అత్తమ్మ చిలకల్లన్న ఇస్తుంది, లేదంటే నిన్న ఇంటి ముందర వేసుకుంటామండి కర్రపాకు కొత్తిమీరని. కర్రపాకు చెట్టు నాకు కావాల్సినంత ఉంది. చూడండి నా కూర ఎలా ఉందో. అంటే కొంచెం వాటర్ వేసా ఉడకాలని, అక్కడికి వచ్చేసి ఇలా కొత్తిమీర కరివేపాకు ఎంత కావస్తే అంత వేద్దాం అనుకుంటాను. కానీ మా ఆయన అన్నం కన్నా ఇవే ఎక్కువ వేరి పక్కన పెడతాడు, అందుకే అంత టైం ఎందుకు వేస్ట్ చెప్పియడమని కొంచెం లైట్గా అయితే వేసానండి. దాదా దా దా కమ్ 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 దా ఇక్కరా. అంతేనండి, నచ్చితే తప్పకుండా అయితే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇవాళ వీడియో మాత్రం ఉంటే నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఉండాలండి, అందుకే నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్.